ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇక నిన్న 8వ రోజు ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ 9వ రోజు కూడా విచారిస్తున్నారు. తాజాగా కస్టడీ పొడిగింపు అప్లికేషన్లో మెన్షన్ చేసిన అంశాలపై ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ లో నగదు బదిలీ అలాగే వినియోగంలో కీలక పాత్ర పోషించిన కవిత మేనల్లుడు మేక శ్రీచరణ్ టార్గెట్ గా ఆమెను విచారించినట్టుగా తెలిసింది. అయితే ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిపి కవితను విచారిస్తారని కూడా సమాచారం. అయితే వీళ్ళిద్దరినీ కలిపి విచారిస్తే ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. శ్రీశరణ్ బిజినెస్ అలాగే లావాదేవీల అంశంపైన ఆమెను ప్రశ్నించారు. ఐటీఆర్ కుటుంబ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు రకాల సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు అడిగినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఈ అంశాలపైన కవితను ప్రశ్నించిన ఈడీ ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని శనివారం కోర్టు దృష్టికి తెచ్చింది. పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెప్తున్నారని అలాగే విచారణకు సహకరించడం లేదని ఈడీ తెలిపింది. కవిత కస్టడీని మరో 3 రోజులకు కోర్టు పొడిగించడంతో ఆదివారం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత నుంచే కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్ర వైపు నుంచి కూడా లిక్కర్ స్కామ్లో శ్రీశరణ్ పాత్రపైన ఆరా తీసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమీర్ మహేంద్రకు సమన్లు జారీ చేశారు. అయితే ఏ రోజు సమీర్ను విచారిస్తారు అనే అంశాన్ని బయటకు చెప్పేందుకు ఈడీ అధికారులు ఒప్పుకోవటం లేదు. ఇక కేవలం సమీర్ను ఒక్కడనే విచారిస్తారా లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్లోని కవిత, మాజీ సీఏ బుచ్చిబాబు అలాగే మాగుంట రాఘవ్ అలాగే మాగుంట శ్రీనివాస్తో కలిపి విచారిస్తారా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది.